ఫర్ అడ్వర్టైజ్మెంట్స్ ప్లీజ్ కాంటాక్ట్ 8125893028 మా మెయిల్ ఐడి maxtvtelugu@gmail.com. వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ ప్రియమైన దర్శన్. నాతో పాటు ఎవరున్నారు అంటే, సాధారణంగా ఝాన్సీ, లక్ష్మీబాయ్ ఇలాంటి పేర్లు వింటూ ఉంటాం కదా, ఇందిరాగాంధీ గారు ఆ రోజుల్లో అలా మాట్లాడేవారని. బట్ దానికి రూపం అయితే నేను ఇప్పటివరకు చూడలేదు. బట్ ఈయన చూసినప్పుడు మాత్రం, ఎప్పుడు సోషల్ మీడియాలో ఇవన్నీ చూసినా, చిన్న రీల్ చూసినా సరే, అలాంటి యోధులు గుర్తొస్తారనమాట. బికాజ్ ఈమెకున్న కమాండబుల్ వాయిస్ ఆ డిబేట్లో 10 మంది ఉన్నా సరే డామినేట్ చేసేస్తారు కంప్లీట్గా. ఎవరి గురించి మాట్లాడుతున్నాను ఆల్రెడీ కొంతమందికి అర్థమై ఉండొచ్చు. మనతో పాటు ఉన్నారు భార్గవి కళ్యాణి గారు, బీజేపీ లీడర్ అండ్ బీజేవైఎం స్పోక్స్ పర్సన్. మాట్లాడేద్దాం. హాయ్ అండి, ఎలా ఉన్నారు? నమస్తే జయ శ్రీరామ్. నమస్తే. ముందుగా పొలిటికల్కి వెళ్ళే బదులు ముందు మీ ఐడియాలజీ మా అందరికీ ఇష్టం కాబట్టి దాని గురించి బేసిక్గా మాట్లాడుకుందాం. ఇప్పుడు మీరు న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటారండి నార్మల్గా? ఇదే కదా ఉగాది. ఇది కాకుండా నార్మల్ న్యూ ఇయర్ ఉంటుంది కదా, రీజన్ వాట్ యుల్ సెలబ్రేట్ అండి. ఇప్పుడు మీరు క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటారని మీరు నన్ను వచ్చి అడిగారు అనుకోండి, నా ఆన్సర్ ఏముంటుంది? వై ఐ విల్ సెలబ్రేట్ క్రిస్మస్? నేను ఆ ధర్మానికి చెందిన దాన్ని కాదు. ఐ విల్ నాట్ సెలబ్రేట్. ఇట్ డజంట్ మీన్ ఐ డిస్రెస్పెక్ట్ కూడా చేయను కదా. ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ నా సర్కిల్ ఎవరైనా క్రిస్టియన్స్ ఉన్నారనుకోండి, ఐ విల్ విష్ దెమ్ ఓకే హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, సంథింగ్ ఏదో విష్ చేస్తాం, ఓకే అంతవరకే. అలానే యూ డోంట్ ఎక్స్పెక్ట్ మీ టు సెలబ్రేట్. న్యూ ఇయర్ ఇస్ నాట్, నాదైతే కాదు, నాదైతే ఉగాది. నేను శుభ్రంగా ఉగాది పచ్చడి అమ్మ పెట్టిందో రెండు గ్లాసులు లాగి వచ్చా. సో దట్ ఈస్ మై వే ఆఫ్ లైఫ్ స్టైల్. కాబట్టి నా ధర్మాన్ని నేను ఫాలో అవుతున్నాను. యాక్చువల్లీ నేను కూడా అదే అడిగాను. అంటే బేసికల్లీ సెలబ్రేట్ అని కాదు, విష్ చేస్తూ ఉంటారు న్యూ ఇయర్ కి. ఐ విష్ హ్యాపీ నెక్స్ట్ ఇయర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2024, ఐ పుట్ హ్యాపీ 2024. ఈ ఇయర్ మంచి ఉండండి, సుఖ సంతోషాలతో, ఆరోగ్య ఐశ్వర్యాలతో అని అంత పెట్టరు. హ్యాపీ 2020. అంటే 2023 జనరల్ గా మాట్లాడుకుంటే ఇప్పుడు ఫెస్టివల్స్, ఇట్ ఈస్ నాట్ న్యూ ఇయర్ ఫర్ అస్, సో ఐ విల్ నాట్ పుట్ న్యూ ఇయర్. అంటే నార్మల్ ఫెస్టివల్ రీజన్ ఏంటంటే మనందరం సరదాగా సెలబ్రేట్ చేసుకోవడానికి, హ్యాపీగా ఉండడానికి, ఒకరినొకరు యూనిటీ కోసం మెయిన్, అంతే కదా. దేర్ ఆర్ మెనీ, తప్పేం కాదేమో అని. నో నో, ఇప్పుడు ఏంటంటే అండి, ఈ విషయాలన్నీ మనం బాగా ఆలోచిస్తాం. హిందూస్ విల్ థింక్ అబౌట్ దిస్ అలాట్ అండ్ యూనిటీ, కలిసి చేసుకోవడం, సంతోషంగా ఉండడం, స్వీట్స్ పంచుకోవడం, ఇలాంటివి మన దగ్గర ఉంటాయి. యూ షుడ్ ఆస్క్ ద సేమ్ థింగ్ ఫ్రమ్ దేర్ అండ్. ఇప్పుడు ఒక రామనవమి వచ్చింది అనుకోండి, హౌ మెనీ క్రిస్టియన్స్ అండ్ ముస్లిమ్స్ విల్ కమ్ టు టెంపుల్ అని చెప్తారు జయ శ్రీరామ్? యు అండర్స్టాండ్, అది మా పండుగ కాదు కదా అంటారు. సో ఈవెన్ యూ హ్యావ్ టు బి సేమ్ విష్ చేస్తే ఓకే కదా మీకు, అట్లీస్ట్ యూ హ్యావ్ సీన్. ఎనీ ఎప్పుడైనా అక్బరుద్దీన్ ఓవైసీ కానీ అసదుద్దీన్ ఓవైసీని కానీ ఎప్పుడైనా చూసారా జయ శ్రీరామ్ అనడం మరి? సో అదే అదే ఇది ఇది. అంటే ఇప్పుడు మన ఎదుటి వాళ్ళు వాళ్ళకి కల్చర్ లేకపోతే, అంటే కల్చర్లెస్ పీపుల్ కొంచెం బేసిక్ సెన్స్ లేని వాళ్ళు ఉంటే మనం కూడా ఆ స్థాయికి దిగజారిపోం కదా. మనం ఎఫర్ట్ పెడితే మేబీ వాళ్ళు మారుతారేమో కదా. మనం చూసి ఇన్ని సంవత్సరాలు జరిగింది అదే కదా, ఏం మారింది? ఏమైనా మారిందంటే చెప్పండి, మేము అదే చేస్తాం. అంటే నేను ఇప్పటికీ చూడండి, ఇప్పుడు మీరు చూడండి, అన్నదానాలు ఎక్కడ జరుగుతాయి, వి విల్ నాట్ అంటే హిందూస్ మాత్రమే తినండి, ఇతర మతస్థులు రాకండి అని ఎవరు చెప్పారు. మీరు క్రిస్టియన్స్ కూడా క్రిస్మస్ కి అందరిని ఇన్వైట్ చేస్తారు కదా మీకు. దే విల్ ఇన్వైట్, యా ఇట్స్ గుడ్. సి ఏది ఎక్కడ వరకు అక్కడ వరకు, ఓకే బావ బావే ఆట ఆటే అనమాట. ఆట ఆడేసుకొని అందరికి వచ్చే వరకు మాత్రం విల్ నాట్ కాంప్రమైజ్. ఎందుకనంటే భరించేది ఓకే పేషెన్స్ కానీ, మనము భరించే తత్వము భూమికి కూడా ఒకవరకే ఉంటుందండి. హిందువులకి భూమి కన్నా ఎక్కువ అయిపోయింది భరించే తత్వం, అదే మనకు మైనస్. ఎంతవరకు ఉండాలి టాలరెన్స్ అనేది? హౌ మచ్ విల్ యూ టాలరేట్? ఓకే ఫైన్, మనం ఒక ఇల్లు కట్టుకున్నాం, ఓకే పక్కన ఉన్న వాళ్ళు ఎవరో పక్కన ఇంకొక ఇంట్లో అద్దెకి దిగారు ఒకళ్ళు, ఎవరు లేట సపోజ్ ముస్లింస్ దిగారు, వాళ్ళు ఫస్ట్ డే వచ్చారు, పాపం వాళ్ళకి ఏం తెలియదు ఇక్కడ ఏరియా, వాళ్ళ ఇల్లు ఇంకా సర్దుకోలేదు, కొంచెం ఏదైనా సరే హెల్ప్ చేద్దాం, ఏదో టీ పెట్టించాం, సరే ఇంకా మర్యాద ఇంకా క్లోజ్ అవుతున్నారు కదా ఇంటికి భోజనానికి పిలిచాం, సరే రేపు పొద్దున్న వాళ్ళు ఏదో బైక్ ఏదో పెట్టుకుంటే వాళ్ళ ఇంటి ముందు ప్లేస్ లేదంటే సరే మా ఇంటి దగ్గర పెట్టుకోండి అన్నాం, మెల్లమెల్లగా బయట పెడితే దొంగలు వస్తారేమో అమ్మ అంటే సరే అమ్మ లోపల పెట్టుకోండి అన్నాం, రేపు వాళ్ళ ఫ్యామిలీ అంతా మన ఇంట్లోకి షిఫ్ట్ చేసి ఇది నా ఇల్లు నువ్వు గెట్లాస్ట్ అంటే ఈజ్ ఇస్ రైట్? కాదు, దిస్ ఇస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ భారతదేశం రైట్. ఇదే జరుగుతుంది. భారతదేశం ఎవరిది, ఎవరు చొరబడ్డారు? మనం స్థానం ఇచ్చాం, అరే టీకేరా నువ్వు బయట నుంచి వచ్చావు, నీకు స్థానం కల్పించాం, మేము ఆ పలానా మేము నమ్ముతాము, ఆ దేవుడిని మేము పెట్టుకుంటాం, చేసుకో టీకే, మేము ఇలా సెలబ్రేట్ చేసుకుంటాం, చేసుకో. ఇప్పుడు ఏ స్టేజ్ వచ్చేసిందనంటే వాళ్ళు మన భారతదేశంలోకి వచ్చి మనం ప్లేస్ ఇస్తే
ఐ డోంట్ హ్యావ్ టు సే చర్చిలు మసీదులు కట్టుకున్న వాళ్ళు, స్పెసిఫిక్గా చెప్పాలంటే మనము వినాయక నవరాత్రులు అయిపోయిన తర్వాత ఊరేగింపు తీస్తే రాళ్ళు తీసుకొచ్చి వినాయకుడిని కొట్టడం. మనం ఆ స్టేజ్కి వెళ్ళిపోయాం, ఎక్కడున్నాం, ఎక్కడికి వెళ్ళాం, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళబోతాం, ఇప్పుడు నెక్స్ట్ నెక్స్ట్ టుడే ఇన్ ద అసెంబ్లీ అక్బరుద్దీన్ ఓవైసీ క్లెయిమ్స్ దట్ వక్బోర్డ్ ల్యాండ్ లోనే మీరు హైకోర్టుని కట్టారు, వక్బోర్డ్ ల్యాండ్ లోనే మీరు రాజీవ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టారు. భారతదేశం అంటే మన ఇండియన్ యునో గవర్నమెంట్కి ఉన్న ల్యాండ్ ద అంటే గవర్నమెంట్ ల్యాండ్ తర్వాత ఎక్కువ ల్యాండ్ ప్రాపర్టీ ఉన్నది వక్బోర్డ్కి. హౌ దే ఆర్ క్లెయిమింగ్ ద వక్బోర్డ్? వాళ్ళని మళ్ళీ మీరు సుప్రీంకోర్టుకి వెళ్ళి కూడా మీరు ఛాలెంజ్ చేయలేరు. యూ హ్యావ్ టు గో టు ద వక్బోర్డ్ అండ్ ఛాలెంజ్ దెన్. ఇప్పుడు సిచ్యువేషన్ ఎట్లా అయిపోయింది అంటే రేపు రేపు మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ మన నెత్తి మీద మనమే భారం పెట్టుకున్న వాళ్ళం అయ్యాం. మనము ఇన్ ద సెన్స్ ఓన్లీ హిందూస్ మాత్రమే. ఒక ముస్లిం ఆర్కియాలజిస్ట్ చెప్పాడండి మనకి, హిందూస్ మెజారిటీగా ఉన్నారు కాబట్టి భారతదేశం ఇంకా సెక్యులర్ గా ఉంది, అన్ని మతాలు ఇక్కడ సరిసమానము అని చెప్పి ఎందుకు అది ఆ పాయింట్ ఆఫ్ వ్యూ పర్సెప్షన్ ఉంది అని అంటే ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ హిందూస్ ఆర్ ఇన్ మెజారిటీ. ఇఫ్ అది లేకపోతే ఇది ఎప్పుడో ఇంకొక 77th ఇస్లామిక్ కంట్రీగా మారిపోయేది. దిస్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ బికాస్ మన మన పర్సెప్షన్ ఎలా ఉంది, అందరు సమానం. నేను చెప్తున్నానండి ప్రపంచంలో ఎన్ని మతాలు పుట్టినా కూడా సనాతన ధర్మంలో మానవత్వం గురించి మానవత్వం గొప్పతనం చాటి చెప్పినంత ఏ ఇతర మతాల్లో చెప్పలేదు. అందుకే ధర్మం అంత గొప్పదైంది. ఈ ఈ ఒక్క సనాతన ధర్మమే ఈ ప్రపంచ దేశాలన్నిటికీ కూడా రేపు రేపు కూడా మార్గదర్శనం కాబోతోంది. ఇట్ ఈస్ గోయింగ్ టు బీ ద వే, ఇట్ ఈస్ గోయింగ్ టు బీ ద ఫ్యూచర్. ఇది పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్ కూడా ఆఫ్ ద వరల్డ్ ఏంటంటే మన సనాతన ధర్మమే. ఫస్ట్ బ్రాహ్మణ్ణి చెడ్డగా ఎలా చూపించాలి, ఎలా తీసుకుంటారు, ఈ ఈ స్ట్రాటజీలో ఏమైపోయిందంటే ఇప్పటికి కూడా మనం బ్రాహ్మలు అనగానే అంటగట్టేస్తారు. ఇప్పటికి కూడా ఎస్సీ ఎస్టీలకి బ్రాహ్మలు అంటే ఇక్కడ వరకు ఉంటారు. ఎందుకు, ఏం అపకారం చేశారు మీకు, ఏం తప్పు చేశారు? దిస్ ఈజ్ ద ప్రాబ్లం. వీళ్ళని నాశనం చేయడానికి, వాళ్ళ మేధస్సును అంతం చేయడానికి, వాళ్ళు చెప్పిన మాటలు వినకుండా ధర్మాచరణ చేయకుండా ఉండడానికి అసలు వాళ్ళే పెద్ద బూచి అని చూపించే ప్రయత్నంలో భాగంగా ఈరోజు మన బతుకులు 2024 ఏప్రిల్ ఈ స్థానంలో వచ్చి కూర్చున్నాం మీరు నేను. ఎలా ఎవరు మార్చాలి దీన్ని? హూ హ్యాస్ టు చేంజ్? మనం ఆలోచించాల్సిన అవసరం ఉందా లేదా? సో దిస్ వర్ణ సిస్టమ్ విచ్ ఇస్ దేర్ ఇన్ ద సనాతన ధర్మ, ఇట్ ఈస్ నాట్ టు, నేను ఒకటే చెప్తానండి, అది మనల్ని విడదీయలేదు. ఓకే, మనల్ని మేము విడదీసేలేదు, జస్ట్ ఏం చేసిన డివైడ్ చేసి. ద వర్ణ సిస్టమ్ ఆర్ సనాతన ధర్మ డిడ్ నాట్ సపరేట్ అస్, ఇట్ హ్యాస్ జస్ట్ డివైడెడ్, క్లాసిఫైడ్ చేసింది. దాని మనల్ని మొత్తాన్ని ఇట్లా నువ్వు ఇంతే నో. వాల్మీకి ఎవరండి? వాల్మీకి ఎవరు? హీ హ్యాస్ రిటన్ రామాయణ దట్ వీఆర్ ప్రేజింగ్ కదా. అరే రామాయణం ప్రవచనం చేస్తారు, ఎవరు చేస్తారు? బ్రాహ్మణులు చేస్తారు. దెన్ మన శూద్రులు రాశారు. వాట్ ఇస్ ద హెల్ ఇస్ గోయింగ్ ఆన్ అండి? వీ హ్యావ్ టు అండర్స్టాండ్. మన అండర్స్టాండింగ్ లెవెల్స్ బియాండ్ ద బాక్స్ రావాలి ఒకసారి. ఎందుకు బ్రాహ్మణుల్ని బూచిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు? ఎందుకు వాళ్ళ మాటలు వినకుండా చేస్తున్నారు? వై? ఎందుకంటే ధర్మ బోధ చేసేది వాళ్ళే, ధర్మాన్ని రక్షించేది క్షత్రియులైతే ధర్మ బోధ చేసేది బ్రాహ్మలు. వాళ్ళని కొలాప్స్ చేయడానికి ఇంతవరకు స్టోరీ తీసుకొని వచ్చారు. దెన్ యూ సే హూ ఇస్ అప్పర్ అండ్ హూ ఇస్ లోవర్? ఇప్పుడు బీసీ ఉంది, బీసీ ఏ బి డి ఏవో పెట్టారు. ఎస్సీలో కూడా మళ్ళీ వర్ణ సపరేషన్స్ పెట్టారు, కేటగిరీస్. ఇది ఎక్కడైతే సనాతన ధర్మంలో లేదు మరి. యు ఆర్ రెడీ టు యాక్సెప్ట్ మోర్ దెన్ 2600 కాస్ట్ మన భారతదేశంలో, 2600 పైగా ఉన్న కులాల్ని యూఆర్ యాక్సెప్టింగ్. సనాతన ధర్మంలో 4 వర్ణ సిస్టమ్ ఉంది అని చెప్తే మాత్రం యు ఆర్ నాట్ రెడీ టు యాక్సెప్ట్. ఏమనాలి? ఇప్పుడు రాముడు శబరి ఎంగిలి పళ్ళని తిన్నాడండి. శబరి ఎవరు చెప్పండి నాకు, రాముడు ఎవరు చెప్పండి? ఆయన ఎంగిలి పళ్ళు తినాల్సిన అవసరం ఏంది? ఇప్పుడు మన వాళ్ళు అందరూ మాట్లాడుతుంటారు కదా, ఎస్టీల దగ్గర రానివారు, ముట్టుకొని ఎవరు వీలు చేయ. రాముడు చూపించాడండి. కృష్ణుడు ఎక్కడ పుట్టాడు నాకు చెప్పండి. ఈవెన్ దో ఈజ్ ఫ్రమ్ ద క్షత్రియ వంశ, ఆయన పెరిగిందంతా ఎక్కడ? హూ ఆర్ దే? అప్పర్ క్యాస్ట్. కృష్ణుడు పుట్టాడు కదా, మరి ఏమైంది రోగం? సి, దిస్ ఇస్ నాట్ దేర్ ఇన్ ధర్మం. పుట్టుకొస్తున్నాయి ఇవన్నీ, పుట్టుకొచ్చి దే ఆర్ రైటింగ్ ఇట్, రీరైటింగ్ ఇట్. లెట్ అస్ ఎట్లీస్ట్ స్టాప్, లెట్ అస్ ఎట్లీస్ట్ నో, అవేర్ చేద్దాం. నో, మన మన దాంట్లో యూనో ఇప్పుడు మీరు అంటున్నారు హిందూస్ కాదు,
అసలు ఇస్లాంలో ఎక్కువ డివిజన్స్ ఉన్నాయి తెలుసు, ఇస్లాంలో దేర్ ఆర్ మెనీ డివిజన్స్, క్రిస్టియానిటీలో డివిజన్స్ ఉన్నాయి, యూనో మన దాంట్లో వీఆర్ నెవర్ డివైడెడ్ అండి, వీఆర్ జస్ట్ ఏంటంటే క్లాసిఫై చేసి పెట్టారు మనల్ని, మీరే పలానా పనులు చేస్తే ఇప్పుడు క్యాబిన్లో కూర్చున్న వాళ్ళని ఏమంటారండి యూజువల్గా, మీరు ఏ కార్పొరేటర్ కంపెనీకైనా వెళ్ళండి ఎక్కడికైనా వెళ్ళండి అక్కడ క్యాబిన్లో కూర్చున్న వాళ్ళు బాస్ అనే అంటారు, బయట కూర్చొని పనిచేస్తున్న వాళ్ళు ఎంప్లాయీస్ అనే అంటారు, ఇంకా బయట కూర్చున్న వాళ్ళు హెల్పర్స్ అనే అంటారు. అతన్ని బాస్ అన్నారు, నన్ను హెల్పర్ అంటారా, నాకు హెల్పర్ అని పేరు పెడతారా అని మీరు అడిగారనుకోండి, డస్ ఇట్ మేక్ ఎనీ సెన్స్? వర్ణ సిస్టమ్ కూడా అంతే, ఇఫ్ యూ వాంట్ మీ టు ఎక్స్ప్లెయిన్ దిస్ ఇస్ ద ఓన్లీ రిలేషన్, మీరు ఇందాక అడిగారు కదా దీనికి దీనికి ఏం రిలేషన్, ఇదే రిలేషన్. వై బ్రాహ్మిన్స్ ఆర్ కన్సిడర్డ్ ద అప్పర్ మోస్ట్ ఎందుకు అని అంటే మన వేదాలు ఏం చెప్పాయి, ఎప్పుడైతే మన అన్నిటికన్నా గొప్ప విద్య ఏంటి అని అంటే భగవంతుడి గురించి తెలుసుకోవడమే. పొద్దున్న లేచిన దగ్గర నుంచి తన రాత్రి వరకు, రాత్రి పడుకునే ముందు కూడా భగవన్ నామస్మరణ చేసుకొని పడుకునేది బ్రాహ్మడు మాత్రం. కానీ ఎవరైనా అలా చేసిన వాళ్ళు బ్రాహ్మణుల కిందకే వస్తారు. ఇదే భగవద్గీతలో వర్ణాశిష్టం గురించి కృష్ణుడు మాట్లాడేటప్పుడు చెప్పింది ఇదే విషయం, మీరు పుట్టుకతో ఎంతైతే ఆ వర్ణాలలో పడతారో మీ జీవన విధానం శైలి బట్టి కూడా మీరు ఆ వర్ణాలలో పడతారు. వాల్మీకి గారు ఎందుకు ఇంత గొప్పవారు అయ్యారు అని అంటే ఆయన వర్ణం వేరైనప్పటికీ కూడా ఆయన నడవడిక, ఐ మీన్ యునో ద లైఫ్ స్టైల్. సో మీరు దేవుడి గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు, పూజలు ఎక్కువ చేస్తున్నారు, యువర్ బ్రాహ్మణ్ ఈ కాన్స్టిట్యూషనల్ బేసిస్ లో నన్ను అడగండి, దట్ యూ హ్యావ్ రిటర్న్, అంబేద్కర్ గారు హ్యావ్ రిటర్న్, సమ్మన్ హాజ్ అగ్రీడ్, సమ్మన్ హావ్ అమెండెడ్, అదంతా వేరు. బట్ వాట్ ఈస్ యాక్చువల్లీ ధర్మ ఇస్ టెల్లింగ్, దేవుడు ఎలా చూస్తున్నాడు మిమ్మల్ని అని అంటే నీ సద్బుద్ధి బట్టి నువ్వు నీ కోణాల్లో కిందకు వస్తావు, నువ్వు దేవుడు గురించి తెలుసుకోవాలి, దేవుడు మాత్రమే నీ ఊపిరి అయి శ్వాస అయి ఉంటే మాత్రం దెన్ యూ కమ్ అండర్ ద కేటగిరీ ఆఫ్ అ బ్రాహ్మణ్. సో మీరు చెప్పిన దాన్ని బట్టి దిస్ ఈస్ ఆల్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ స్టేజెస్ అనేవి ఉంటాయి ప్రతి వర్ణ సిస్టమ్ కి. మీరు పిచ్చోళ్ళు అయిపోతామండి మనం వర్ణ సిస్టమ్ గురించి అర్థం చేసుకోవడానికి. మనం మన ధర్మాల్లో ఉన్న నియమాలు కానీ అవన్నీ మనం చదవడం స్టార్ట్ చేస్తే దాన్ని ఎంత వక్రీకరించి రాశారా, అసలు యాక్చువల్లీ ఏంటి, ఏం చేశారు అనేది మనకి ఎంత క్లారిటీ వస్తుందంటే నాకు తెలిసి ఒక 10 సంవత్సరాలైనా సరిపోదు మీరు నేను ఇలా కూర్చొని మాట్లాడుకున్నాం. దట్ ఇన్ డెప్త్ ఈజ్ దట్ సబ్జెక్ట్. కానీ అట్ ద వెరీ బేస్ చెప్పాలి అని అంటే ధర్మంలో వీళ్ళు తక్కువ వీళ్ళు ఎక్కువ అనేది లేదు. దయచేసి మీరు దేవుడి గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తే మీరు ఖచ్చితంగా ఎక్కువనే, బికాస్ యూఆర్ ట్రైంగ్ టు అటైన్ మోక్ష, దట్ ఈస్ ద బాస్ లెవెల్. బట్ ఇంకా మీరు నేను ఇల్లు కట్టుకోవాలి, కారు కొనుక్కోవాలి, ఈ ప్రాపంచిక విషయాలలో మీరు అతుక్కుపోయి ఉంటే యు ఆర్ నాట్ అటైనింగ్ దట్ స్టేజ్. దట్ మన గ్రంథాల్లో చెప్పింది. బట్ ఇప్పుడు మీరు చాలా కూర్చుని చాలా సౌమ్యంగా చెప్పారు ప్రతి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ, ఇదే విధంగా చెప్తే చాలా బాగుంటుంది. బట్ ఈ మధ్య నేను ఇప్పుడు ఆయన పేరేంటంటే రాధా మనోహర్ దాస్ గారిని చూశాను, ఆయన ఒక ఇంటర్వ్యూలో కిస్మిస్ అని చెప్పి వెటకారంగా మాట్లాడుతూ చేశారు. ఇప్పుడు బైర్ నరేష్ గారిని మనం అలాగో చూసాం, ఆయన మరీ దారుణమైన కమెంట్స్ ఆయన చేశారు. ఈయన కూడా ఈవెన్ మేరీమాత జీసస్ పుట్టుకు గురించి ఈయన కూడా మాట్లాడారు ఇంటర్వ్యూలో రాధా మనోహర్ దాస్ గారు. బట్ ఇది బేసిక్ కల్చర్ కదా, ఇప్పుడు మన మతాన్ని మనం ప్రేమించాలి, పక్క మతాన్ని గౌరవించాలి. ఇప్పుడు మీరు చాలా సౌమ్యంగా చెప్పారు, ఇలా వీళ్ళు చెప్పట్లేదు పక్క మతాన్ని క్రిటిసైజ్ చేయడం, ట్రోల్ చేయడం. అందరూ ఒకటేలా ఉండాలని మీరు అనుకోకండి, అందరూ ఒకటేలా అంటే ఇంతమంది అవసరం లేదు కదా, అన్ని కోణాలు ఉన్నాయి. ఇప్పుడు ఐఎమ్ నాట్ టేకింగ్ దట్ స్టాండ్, మేబీ ఫస్ట్ స్టాండ్ వస్తే మేబీ నేను కూడా తీసుకోవచ్చు, ఇప్పటివరకు తీసుకోలేదు, ఆ స్టాండ్ వస్తే తీసుకోవాల్సి వస్తుంది నేను కూడా. ఎందుకనంటే ఇప్పటి వరకు మేము టాలరెన్స్ లోనే ఉన్నాం, పేషెంట్ గా ఉన్నాం, ఓపికతో ఉన్నాం, మేము చెప్పుకుంటున్నాం. మా ధర్మాన్ని క్వశ్చన్ చేస్తే నేను అఫెండ్ చేసుకుంటున్నా, కాదు మా ధర్మంలో ఇలా లేదు ఇలా ఉంది అని. బట్ ఇఫ్ ఇట్ కమ్స్ టు దట్ అగ్రెషన్, పరశురాముడు అవడం కూడా వస్తుంది మాకు. రెండు లెవెల్స్, వాళ్ళ స్థాయి అది, నా స్థాయి ఇది మాత్రమే. బట్ దీని గురించి ఏమంటారు అసలు, ఇప్పుడు పక్క మతాన్ని మనం ఎందుకు క్రిటిసైజ్ చేయాల్సి, ఇప్పుడు అంటే నేను ఎందుకంటున్నాను అంటే జస్ట్ ఒక పాయింట్ అంటే మీకు మెయిన్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు రాధా మనోహర్ దాస్ గారు ఇప్పుడు మన హిందుత్వం, మన హిందూ మతాన్ని, సాంప్రదాయాన్ని, సనాతన ధర్మాన్ని ద్వేషించిన వాళ్ళు కావచ్చు, దూషించిన వాళ్ళు కావచ్చు. వాళ్ళు ఎవరంటే సమ్వాట్ కాల్డ్ స్టీఫెన్ అనే వ్యక్తితో, సాల్మన్ అనే వ్యక్తితో, పీటర్ అనే వ్యక్తితో, డేవిడ్ అనే వ్యక్తితో. ఇప్పుడు మనం పీటర్నో సాల్మన్నో వీళ్ళని తిట్టాలి, క్రిస్మస్ని, జీసస్ పుట్టుకుని, జీసస్ వచ్చి ట్రోల్ చేసినట్టు, జీసస్ కృష్ణుడు తిట్టుకున్నట్టు ఎక్కడ మనం చూడలేదు. వీళ్ళు ఎందుకు డైరెక్ట్, ఇప్పుడు మనకన్నా ఉండాలి కదా ఆ సెన్స్, మనం చాలా ఉంది, మనకి చాలా ఉంది కాబట్టి ఇంకా ఇన్ని మతాలు భారతదేశంలో ఉన్నాయి. అవునవును,
మనం కంట్రోల్ తప్పామంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది, అర్థం కావట్లేదు. ఇంకా మనం చాలా చాలా మంచిగానే ఉన్నాం. ఇప్పుడు మీరు నన్ను అన్నారు కదా, మనం మంచిగా ఉన్నాం కాబట్టి చాలా మతాలు, ఇంకా భారతదేశంలో ఇన్ని డిఫరెంట్ రిలీజియన్స్ వాళ్ళు ఉండగలుగుతున్నాం. ఒక్కసారి మనలో పౌరుషం ఎప్పుడైతే బయటకు వచ్చి మనం యుద్ధానికి వెళ్ళాం అనుకోండి, నో వన్ కెన్ కంట్రోల్ అస్, ఎవరు కంట్రోల్ చేయలేరు. ఇట్ విల్ బి అ వెరీ బిగ్ ఇష్యూ. ఇక్కడ ఏంటి అని అంటే మనం రెస్పెక్ట్ చేస్తూనే ఉన్నాం. మీరు చూడండి, ఈవెన్ బీజేపీలో కానీ ఎక్కడైనా మ్యాక్సిమం పీపుల్ దే విల్ నాట్ కమెంట్ ఆర్ డిస్రెస్పెక్ట్ అదర్ రిలీజన్స్, కానీ వాళ్ళు మాట్లాడే దాంట్లో ఫ్యాక్ట్ లేదని మనం చెప్పలేం. సమ్వన్ హూ ఇస్ కమెంటింగ్, ఇప్పుడు నేను అందాక కూడా నేను అదే అన్నాను కదండి మీతో కూడా, జర్నలిజంలో కూడా చాలా మంది దే ఆర్ రెడీ టు క్వశ్చన్. మీ ఇప్పుడు సనాతన ధర్మంలో పలానా 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 ఉంది, వాళ్ళు పాయింట్అవుట్ చేస్తున్నారు కదా, అయ్యప్ప పుట్టుకనే పాయింట్అవుట్ చేశారు చాలా మంది జర్నలిస్టులు. ఇప్పుడు అలాంటప్పుడు వెన్ దట్ ఈస్ అవును అండ్ దట్ ఈస్ ఓకే ఫర్ యూ, కొట్టారు బైర్ నరేష్ గారిని, మేము ఎవరు మాట్లాడడం కూడా మాట్లాడడం, ఎందుకంటే ఆయన తప్పు మాట్లాడాడు కొట్టారు ఓకే. ఇప్పుడు ఈయన కూడా సేమ్, రాధా మనోహర్ దాస్ గారు కూడా ఇప్పుడు పీటర్ అనేవాడినో సాల్మన్ అనేవాడినో స్టీఫెన్ అనేవాడినో తిట్టాలి. ఏం తెలుసురా నీకు దీని గురించి, ఏం తెలుసు బేసిక్ కూడా తెలియదు, కానీ తిట్టాలి. తిట్టకుండా ఈయన ఎందుకు మళ్ళీ డైరెక్ట్ జీసస్ మీదకి ఎందుకు వెళ్ళడం అనేది నేను అదే అంటున్నాను. ఇప్పుడు చాలా మంది ఇటు నేను అదే అంటున్నాను, ఒక స్టేజ్ ఎలా ఉందంటే మీరు మా ధర్మంలో ఇలా ఉంది కదా అని మీరు పాయింట్అవుట్ చేస్తున్నప్పుడు వీఆర్ ఆన్సరింగ్, మేము అఫెండ్ చేసుకుంటున్నాం. వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నారంటే వాళ్ళే యుద్ధంకి వెళ్ళే స్టేజ్లో ఉన్నారు. దే ఆర్ పాయింటింగ్ అవుట్ ఇఫ్ దిస్ ఈజ్ ఓకే వై నాట్ దిస్. మనం క్వశ్చన్ చేసుకోవాలండి కంపల్సరీ, దిస్ ఈజ్ నాట్ ద రైట్ వే. ఎందుకనంటే అట్లా చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. యూఆర్ సింగ్ బైరి నరేష్ విత్ వేస్ట్ ఫెలో లైట్ తీసుకోండి, ఈజ్ అ చెంచా ఫెలో. వీడు తలపడిన వాళ్ళు తాతలు చాలా మంది ఉన్నారు భారతదేశంలో ఈ ధర్మాన్ని నాశనం చేయడానికి. ఫండింగ్లు తీసుకొని మరీ ఒక సంకల్పం తీసుకొని మరీ ధర్మాన్ని నాశనం చేయడానికి ఇంటర్వ్యూలు చేసేవాళ్ళు ఇచ్చేవాళ్ళు చాలా మంది అయ్యారు మన భారతదేశంలో. అది మనం ఇంకా తెలుసుకోవట్లేదు, బికాస్ దే ఆర్ పాయింటింగ్ అవుట్ దిస్ వే, మనం ఇలా చేస్తే దే ఆర్ నాట్ రెడీ టు యాక్సెప్ట్. ఇది ఇప్పుడు కాన్వర్సేషన్ కదండి. ఇప్పుడు మా ధర్మంలో ఏదో ప్రాబ్లం ఉంది అనుకోండి, వాళ్ళ సైడ్ ఒక ప్రాబ్లం ఉంది. ఇప్పుడు మీరు నన్ను అడుగుతున్నప్పుడు లేదు ఈ ప్రాబ్లం ఇలా కాదు మా దాంట్లో ఇలా చెప్పారని నేను చెప్పుకుంటున్నాను, వాళ్ళు కూడా దే షుడ్ బి రెడీ కదా, దే ఆర్ నాట్ రెడీ. వాళ్ళు కూడా మళ్ళీ మమ్మల్ని పాయింట్అవుట్ చేస్తారు. ఇఫ్ యు ఆర్ పాయింటింగ్ మీ అవుట్ యూ షుడ్ రెడీ ఫర్ దిస్ ఆల్సో. నీ సైడ్ కూడా వచ్చే బాణాన్ని తట్టుకోవడానికి రెడీగా ఉండాలి కదా, దే ఆర్ నాట్ రెడీ ఫర్ దట్, దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లం. అందుకే మీకు వాళ్ళు ఒకలాగా నేను ఒకలాగా ఇంకోళ్ళు ఒకలాగా అనిపిస్తున్నారు, కానీ ఎవ్రీ వన్ ఈస్ స్టాండింగ్ ఆన్ ద సేమ్ వే. ఓకే, మేబీ నేను ధైర్యం చేయట్లేదేమో, వాళ్ళు ధైర్యం చేసి మాట్లాడుతున్నారు. ఓకే, ఇంకొక క్వశ్చన్ అడుగుతున్నాను. అంటే ఇందాక మీరు నాలుగు వర్ణాలు చెప్పారు, అంటే బ్రాహ్మణ శూద్ర సంథింగ్ వైశ్య ఇలాగా. సో ఎలా కాకుండా మనం బేసిక్గా రూటెడ్గా తీసుకుంటే, అంటే సనాతన ధర్మం ఎంత ఇన్డెప్త్ మాలాంటి యువత ఎవరు ఆలోచించట్లేదు. ఈవెన్ దో బికాస్ ఆఫ్ యువర్ ఎడ్యుకేషన్ సిస్టమ్, బికాస్ ఆఫ్ యువర్ ఎడ్యుకేషన్ సిస్టమ్, యువర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇస్ కరెక్ట్ కదా, కాబట్టి మీరు ఇలాంటివన్నీ ఫేస్ చేస్తున్నారు. దట్ ఈస్ బీయింగ్ కరెక్ట్ బికాస్ మీకు ఇలాంటి విషయాలు తెలియకుండా ఉండడానికే యు ఆర్ బీయింగ్ థ్రోన్ ఇన్ టు అనదర్ సిస్టమ్. ఓకే, సో యూ విల్ నాట్ నో ఆల్ దిస్ పక్కా. అది ఎందుకనంటే మనం కూర్చొని నేర్చుకుందాం అన్నా కూడా మన గ్రంథాల్లో ఉన్న చాలా విషయాల్ని తప్పుగా రాసి ప్రింట్అవుట్లు తీసి మరి సేల్ చేస్తున్నారు. ఇప్పుడు వాట్ యుల్ లర్న్, ఇప్పుడు రీసెంట్గా కేరళలో చూడండి, రీసెంట్గా బయటకు వచ్చి ఒక ముస్లిం, మనం చదువుకునే దాంట్లో ఒక ముస్లిం పర్సన్ హిందూ పర్సన్, ముస్లిం పర్సన్ స్వీట్స్ చాలా నీట్గా చేశాడు, చాలా హైజీనిక్గా స్నానం చేసి చేతులు కడుక్కొని మరి గ్లౌజ్లు వేసుకొని చేశాడు. ఒక హిందూ పర్సన్ స్నానం చేయకుండా డర్టీగా మురిక్కుంట్లు వాట్ యు కాల్ డ్రైనేజ్ సిస్టమ్ పక్కన చేశాడు, మీరు ఎవరి దగ్గర కొంటారు? ఇట్ ఈస్ నాట్ ప్రొవోకింగ్ రిలీజన్. అంటే ఈ ముస్లిమ్స్ దగ్గరే మనం కొనాలి, హిందువులు నీట్గా చేయరు అనే ఇంప్రెషన్ పిల్లలకి ఫస్ట్ క్లాస్ నుంచి మీరు ఇంపోజ్ చేస్తున్నట్టు అవునా కాదా? పోగా, దట్స్ ది ఎండ్. యువర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈస్ మేకింగ్ యువర్ బిగ్గెస్ట్ బఫూన్. That we have to understand. అప్పుడు విలువ కొన్ని విలువ, యువర్ సోషల్ స్టడీస్ సబ్జెక్ట్ ఇస్ అ వెరీ, అట్లీస్ట్ మ్యాథ్స్ అయినా కొంచెం మిమ్మల్ని బచాయిస్తుంది, సైన్స్ బచాయిస్తుంది, కానీ సోషల్ మాత్రం అది నేను చెప్తున్నాను కదండి, చిన్నప్పటి నుంచి కూడా సొసైటీలో అంటే ఒక ఇంప్రెషన్ పడడానికి రాజకీయ నాయకులు చేసే పని అదే, ఆ సబ్జెక్ట్ని తీసుకొని దాన్ని అస్త్రంగా వాడుతున్నారు. దీది చెప్పడానికి యాజ్ అ టీచర్ నేనైతే మొహమాటపడను. ఇప్పుడు మీరు హెచ్ఏ నేను హెచ్ఏ, అంటే మీరు ఎలా అంటే మీరు హిందూగా మాట్లాడుతున్నారు, నేను హ్యూమన్గా మాట్లాడుతున్నాను, అంటే యువతగా మాట్లాడుతున్నాను. ఇప్పుడు మీరు చెప్పిన నాలుగు వర్ణస్ కాకుండా బేసికల్లీ నాలుగు రకాలుగా మనం పెరిగిన విధానం మార్చుకుంటే బాగా విలువలు కలిగిన వాడు ఒకడు,
లేదంటే కొంచెం సాంప్రదాయమైన ఒకడు, అంటే సంస్కృతి సాంప్రదాయాలతో చిన్న జస్ట్ ఏంటంటే కొంచెం తెలుస్తుంది కదా బేసిక్, ఇది సెన్స్. ఒక లేడీ ఫీమేల్ ముందున్నప్పుడు కొంచెం పద్ధతిగా ఉండాలి, ఫీమేల్ని రెస్పెక్ట్ చేయాలి, ఇది ఇది ఒకడు. ఇంకొకటి ఏంటంటే కొంచెం సంస్కారహీనుడు ఉంటారు కదా, మరీ సంస్కారం లేనివాడు, మరీ దుర్మార్గులు. సో ఇలా కూడా డివైడ్ చేసుకోవచ్చు. ఇలా డివైడ్ చేసుకుని కూడా సింపుల్గా చెప్పొచ్చు. సనాతన ధర్మంలో కొన్ని కొన్ని పాయింట్స్ తీసి మన సబ్జెక్టుల్లో ఇండియన్ కల్చర్ అనే ఒక సబ్జెక్ట్ పేరు పెట్టి పెట్టచ్చు కదా, సనాతన ధర్మాన్ని మెన్షన్ చేయకుండా. అలాంటి పాయింట్స్ పెడితే బెటర్ కదా మీకు. ఇక్కడ రిలీజియన్ రిలీజియన్, మీరు సనాతన ధర్మం అని మెన్షన్ చేసినప్పుడల్లా, మీరు హిందూ అని మెన్షన్ చేసినప్పుడల్లా పక్కవాడు ఏమనుకుంటున్నాడంటే ఇది మనది కాదు, ఇది మనది కాదు అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. ఇదే సనాతన ధర్మంలోని మూలాలు విలువలు తీసుకుని ఒక సబ్జెక్ట్ ఇండియన్ కల్చర్ అని చెప్పి అక్కడ పేరు మెన్షన్ చేయకుండా పెట్టొచ్చు కదా, పెడితే బెటర్ కదా. మీకు పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి ఐడియా ఉంది? యా ఐడియా ఉంది. రీసెంట్లీ కార్పొరేట్ కంపెనీస్ వాళ్ళు మధ్య ఎంప్లాయీస్ మీద బాగా రుద్దుతున్నారు. ఎప్పుడెప్పుడు వీకెండ్ దొరికిన అట్లీస్ట్ మంత్లీ ఒకసారి అయినా లేకపోతే 2 మంత్స్ ఒక 2-3 సార్లు అలా చూసుకొని ఒక ఫ్రీక్వెన్సీలో పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్స్ వస్తున్నారు. ఇది మన భారతదేశంలో జరిగిందని అంటే సర్లే, వాడు హిందూ అయి ఉంటాడు కాబట్టి అనుకోవచ్చు, పక్కన పడేయండి. ఎందుకంటే మన దేశంలో ఇది ఒక పిచ్చి తయారైపోయింది కాబట్టి దీన్ని మనం ఏం చేయలేము. ఫారిన్ లో ఆల్మోస్ట్ మోర్ దెన్ 20-30 కంట్రీస్ లో మన భగవద్గీత నుండి తీసుకున్న 7 ప్రిన్సిపల్స్, దాని మీద ఒక బుక్ కూడా వచ్చింది, ఒక ఫారినర్ రాశాడు. మన దగ్గర నుంచి 7 హ్యాబిట్స్ అండ్ ఆల్సో ప్రిన్సిపల్స్ తీసుకుని ఆయన బుక్ రాశారు. ఈజ్ అ ఫారినర్. ఏ రిఫరెన్స్ మీద రాశారు? భగవద్గీత రిఫరెన్స్ లో. భగవద్గీతలో యునో పాయింట్స్ తీసుకొని పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు ట్రైన్ చేస్తున్నారు. ఏమంటారు దాని గురించి ఇప్పుడు? మీరు అంటున్నారు కదా ఇండియన్ కల్చర్ సంథింగ్ ఏదో పెట్టి చేయండి, దే ఆర్ డూయింగ్ ఇట్ రైట్ నౌ. ఎక్కడ నుంచి తెచ్చారు? వాట్ ఇస్ ద బేస్? ఇప్పుడు మనం ఒక థియరీ చెప్తామండి, సైన్స్ లో పలానా థియరీ చెప్పామనుకోండి, ఇలా ఇలా జరుగుతాయి, ఇలా ఇలా జరుగుతుంది, ఒక థియరీ ఉంటుంది మనకి ప్రతిదానికి. దాని బేస్ ఏంటి అన్నది ఒకటి వస్తుందా? దాని బేస్ ఏంటి? సనాతన ధర్మమే కదా. చాలా మందికి దే ఆర్ నాట్ ఓకే విత్ ద బేస్మెంట్ బట్ దే వాంట్ ద బిల్డింగ్ టు స్టాండ్ స్ట్రాంగ్. హౌ ఇట్ ఇస్ పాసిబుల్? హిందూ అంటే ఒక రిలీజన్ కి అయిపోతుంది కదండి. యూ కెన్ మేక్ అ డిఫరెంట్ సబ్జెక్ట్. ఇందులో నుంచి మెయిన్ పాయింట్ తీసుకెళ్ళండి, పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్స్ అందరూ కూడా భగవద్గీత నుంచి 7 సక్సెస్ వేస్, మళ్ళీ 7 హ్యాబిట్స్ తీసుకొని బుక్ రాస్తే ఒక ఫారినర్ దాని పర్సనాలిటీ ట్రైనింగ్ లో వాడుతున్నారు. దెన్ వాట్ ఇస్ ద బేస్ ఫర్ ఇట్? సనాతన ధర్మమే కదా. మళ్ళీ వెరీ షై టు నో ద బేస్ బట్ యు ఆర్ ఓకే ఇంట్రెస్టెడ్ విత్ లెర్నింగ్ దిస్ పర్సనాలిటీ డెవలప్మెంట్. అదే ఇక్కడ ఉంది అని చెప్తున్నా. యూ ఆర్ నాట్ అండర్స్టాండింగ్. ఒక బిల్డింగ్ స్ట్రాంగ్ గా ఉంచాలని మీరు అనుకుంటున్నారు బట్ యు ఆర్ నాట్ యాక్సెప్టింగ్ ద బేస్. హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అండి? బేస్మెంట్ స్ట్రాంగ్ ఉండకుండా బిల్డింగ్ స్ట్రాంగ్ ఉండాలి అనుకుంటే హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఇప్పుడు మీరు బిల్డింగ్ ని చాలా అందంగా చూపిస్తున్నారు. పర్సనాలిటీ డెవలప్మెంట్ ఇస్ అ వెరీ బిగ్ నౌడేస్. కార్పొరేట్ లో అయితే చాలా ఇదిగా ఉంది. ఈవెన్ లైఫ్ లో ఛాలెంజెస్ ని ఎట్లా ఫేస్ చేయాలి సంబంధించి కూడా చాలా భాషలు ఇస్తున్నారు. ఎందుకంటే సో మెనీ పీపుల్ ఆర్ డిప్రెస్డ్. బట్ ఫ్రమ్ వేర్ యూఆర్ పికింగ్ అప్ ఆల్ ద కాన్సెప్ట్స్? ఒక ఫారినర్ కూడా ఎక్కడ నుంచి చదివి తీసాడు? భగవద్గీత నుంచే. దట్ ఈస్ యువర్ బేస్మెంట్. ద బేస్మెంట్ విల్ ఆల్వేస్ బి స్ట్రాంగ్. దట్ ఈస్ సనాతన ధర్మం విచ్ స్ట్రాంగ్ అండ్ స్ట్రెంగ్త్ కదా. అదే కదా నేను చెప్పేది. ఆ ధర్మం చాలా ధ్వజస్తంభం లాగా ఉంది అని. దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. యూఆర్ నాట్ రెడీ ఫర్ ఇట్. యువర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ హాస్ ఇంపోజ్డ్. ఇప్పుడు యూ కాల్ అ ముస్లిం అండి, యూ కాల్ అ ముస్లిం, యూ ఆస్క్ ద సేమ్ క్వశ్చన్ ఫ్రమ్ హిస్ పర్స్పెక్టివ్. తన ఆన్సర్ వినండి. It will be not like this. Even though only Hindus will... తన కురాన్ పేరుతో ఏం చెప్పినా మేము యాక్సెప్ట్ చేయం కదండి. రెడీ ఉన్నాం. కురాన్ పేరుతో ఏం చెప్పినా, కురాన్ తో ఏదైనా పేరు, కురాన్ పేరు చెప్పి చెప్తుంటే వినము. బేసికల్లీ వినరు. వద్దు. మరి రోజుకి 6 సార్లు ఆ స్పీకర్లు ఎందుకు మోగించి మా నెత్తి నొప్పి పెడతారు? నిద్రపాటు కొడతారు. మీకు ఏమన్నా ఒకటనే గుర్తుంది చెప్పండి. అందులో ఒక పదం గుర్తుందో చెప్పండి. నాట్ ద మ్యాటర్ అండి. ఇప్పుడు మీరు వెదవాన్ని నేను చైనీస్ లో తిట్టినా మీకు చైనీస్ రాదు కాబట్టి థ్యాంక్ యూ అని చెప్తారా? థ్యాంక్ యూ చెప్పు. అలానే ఉంది పరిస్థితి. సో అంటే నేను అడిగింది ఏంటంటే జస్ట్ ఒక డీజే డీజే అని ఒక సినిమా వచ్చింది, అందులో ఒక డైలాగ్ ఉంటది. దయచేసి సినిమాల్ని రిఫరెన్స్ లో పెట్టండి. ధర్మాన్ని నాశనం చేయడానికి మనం చేసే మంచిలో మంచి కనిపించాలి కానీ మనిషి కనిపించక్కర్లేదు అని ఉంది. సేమ్ స్ట్రాటజీ ఇక్కడ ఎందుకు అప్లై చేయకూడదు? ఇప్పుడు మనం ఎందుకు హిందూ హిందూ అని మెన్షన్ చేయకుండా ఈ భావాల్ని అందరికీ అప్లై చేయొచ్చు కదా, ప్రతి ఒక్కరికి సబ్జెక్ట్ పెట్టచ్చు కదా. నేను చెప్పింది చాలా వ్యాలిడ్ ఏంటంటే మన హిందుత్వం అందరి దగ్గరికి వెళ్తుంది. ఇప్పుడు ఏంటంటే హిందుత్వం అనే పేరుతో వెళ్ళట్లేదు. ఇప్పుడు అది ఉంది. ఇప్పుడు మీరు ఆ విషయం చెప్తున్నారు. మీకు మదర్స్ ఐడియా ఉందా?
మదర్సాల ఐడియా ఉన్నాయా? మదర్సాలు, మదర్సా ఈజ్ ఇప్పుడు మనకి గురుకులాలు ఎలా ఉంటాయో హిందువులకి, ముస్లింస్కి మదర్సాలు ఉంటారు, విచ్ ఇస్ బీయింగ్ ఫండెడ్ బై ద గవర్నమెంట్. మన మన డబ్బులన్నీ అక్కడే తగలబోస్తున్నారు. వీళ్ళకి చిన్నప్పటి నుంచి అంటే వీళ్ళకి యాక్చువల్ మనం టెన్త్ అని ఇట్లా అంటాం కదా, వాళ్ళకి ఒక స్టేజ్ వేరే, ఓకే వాళ్ళ భాష వేరు, ఒక స్టేజ్ వచ్చే వరకు గవర్నమెంట్ చదివిస్తుంది వాళ్ళని, సేమ్ లైక్ గవర్నమెంట్ స్కూల్స్. కానీ వాళ్ళు అక్కడ ఏం చదువుకుంటున్నారు? ఉర్దూ చదువుకుంటారు, ఖురాన్ చదువుకుంటారు. ఓన్లీ ఖురాన్ చదువుకుంటారు. వాళ్ళు చదువుకొని ఏమవుతున్నారు? ఏమవుతున్నారంటే అది ఒక డిగ్రీయా? ఈజ్ ఇట్ డిగ్రీ? ఈజ్ ఇట్ కన్సిడర్ డిగ్రీ? ఇప్పుడు మనం వేదాలు నేర్చుకుంటామండి, నేను వేదాలు నేర్చుకుంటే యాజ్ పర్ ద గవర్నమెంట్ డిగ్రీ, నేను ఏమైనా యూజీ స్టూడెంట్ నా కాదు, పీజీ స్టూడెంట్ నా, బట్ వై దే ఆర్ కన్సిడర్డ్ లైక్ దట్? వాళ్ళు కన్సిడర్ చేస్తున్నారు ఇప్పుడు జాబ్స్ ఎలా ఇస్తున్నారు, వాళ్ళకి జాబ్స్ ఎక్కడ వస్తాయి అండి? వాళ్ళకి ప్రైమ్ మినిస్టర్ పేరే తెలియదు, వాళ్ళకి ఎక్కడ నుంచి వస్తాయి జాబ్స్? అప్పుడు అది డిగ్రీగా ఎలా కన్సిడర్ చేస్తున్నారు అంటున్నారు మీరు? వాళ్ళు అదే డిగ్రీగా కన్సిడర్ చేస్తున్నారు. వాళ్ళకి వాళ్ళు ఫీల్ అవుతున్నారండి, దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ విత్ సొసైటీ, దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ డెవలప్మెంట్ ఆఫ్ ద సొసైటీ. వాళ్ళు డెవలప్మెంట్ గురించి ఎప్పుడు మాట్లాడతారు? ఎప్పుడైతే మన ధర్మం గురించి మనం మాట్లాడడం స్టార్ట్ చేస్తారో అప్పుడు వాళ్ళు. ఎందుకనండి, రీసెంట్గా రెండు చట్టాలు తీసుకొచ్చారు, యూసీసీ సిఏఏ, ఓకే యూనిఫామ్ సివిల్ కోడ్ ఉండాలి అండ్ ఇంకొక చట్టం రెండు తీసుకొని వచ్చారు. యూసీసీ ఏమో అందరి మతాలు సమానం, అందరికీ ఒక సమాన చట్టం ఉండాలి. అప్పుడు ముస్లిమ్స్ ఏమని ఫైట్ చేశారు? అన్ని మతాలు ఎలా సమానంగా ఉంటాయి? ఇస్లాం వేరు, దాని ఫిలాసఫీ వేరు, మిగతా రిలీజియన్స్ వేరు, హౌ ఎవ్రీవన్ కెన్ బి ఈక్వల్? ఈ చట్టం కొట్టేయాలి అన్నారు. సిఏఏ వచ్చేసరికి రిలీజియన్ బేసిస్లో చట్టం అది, అంటే అది ఏమంటారు మన సిటిజన్షిప్ యాక్టే, ఓకే దట్స్ అ డిఫరెంట్ కేసు, దాని థియరీ అంతా వేరు, కానీ సిటిజన్షిప్ బేస్డ్ ఆన్ ద రిలీజియన్. అసలు ఒక రిలీజియన్ బేసిస్లో మీరు సిటిజన్షిప్ ఎలా ఇస్తారని అడుగుతున్నారు? దీని రెండింటి ఆన్సర్ ఏం చెప్పండి మీరు? వాళ్ళకి ఏది అనుగుణంగా ఉంటే అది చేసుకుంటూ పోతారు, ఇట్ ఈస్ దేర్ కన్వీనియన్స్. అల్టిమేట్లీ వాళ్ళు అనుకున్న వాళ్ళ సంకల్పం ఏంటి? దే హ్యావ్ టు డెస్ట్రాయ్ ద కంట్రీ, దే హ్యావ్ టు డెస్ట్రాయ్ ద సనాతన ధర్మ, దే హ్యావ్ టు డెస్ట్రాయ్ దిస్, దే హ్యావ్ టు మేక్ దిస్ ఇస్లామిక్ స్టేట్. గుళ్ళు ధ్వంసం చేయాలి, సాధు సంతుల్ని ధ్వంసం చేయాలి, వీళ్ళు పూజ చేయడానికి ఏ గుళ్ళు మిగలకూడదు, ఈ ఫిలాసఫీ అంతా డెస్ట్రాయ్ కావాలి. వాళ్ళు అదే మార్గంలో వెళ్తున్నారు. మెజారిటీ ఆఫ్ ద ముస్లిం ఫ్యామిలీస్ ఆర్ నాట్ సెండింగ్ ద కిడ్స్ టు మదర్సా. ఏం నేర్చుకోమని? నీ ధర్మం గురించి మాత్రం నువ్వు నేర్చుకో, నీకు మిగతా వాటితో పని లేదు. ఏ ఫర్ యాపిల్ అయినా ఉండని, ఏ ఫర్ ఆంటీ అయినా ఉండని నీకు సంబంధం లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారు? తీవ్రవాదులుగా తయారు చేస్తున్నారు. మేము దీని గురించి ఫైట్ చేస్తున్నాము. వెన్ హిందూస్ ఆర్ సిట్టింగ్ లైక్ దిస్ అండ్ స్పీకింగ్ అబౌట్ ఈక్వాలిటీ, దే ఆర్ సిట్టింగ్ దేర్ లెర్నింగ్ ఫ్రమ్ దేర్ చైల్డ్హుడ్. తల్లి పాల రొమ్ములోంచి వచ్చే పాల దగ్గర నుంచి కూడా వాళ్ళకి విషం పట్టి ఈ దేశాన్ని అంతం చేయడానికి వాళ్ళని తయారు చేస్తున్నారు అక్కడ. దిస్ వి మస్ట్ అండర్స్టాండ్. ఇందులో అండర్స్టాండింగ్ మనకి లేక ఇన్ని లైట్లు సెటప్లు చేసుకొని హిందువులు ఇన్వెస్ట్ చేస్తున్నా, మనం ఇంకా మైనారిటీ అపీస్మెంట్ కోసం మాట్లాడుతున్నాం అంటే మన దౌర్భాగ్యం, మన దరిద్రం, మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అట్లా తగలబడింది. లెట్ అస్ అట్లీస్ట్ నౌ వేకప్. ఎందుకనంటే నా చెల్లిని ఒకటి చెల్లి అన్నాడంటే ఐఎమ్ హ్యాపీ, నా చెల్లి చున్ని లాగాడంటే అది హ్యాపీ కాదు. దీని రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంది. ఒకడు రక్షించేవాడికిను శిక్షించేవాడికి తేడా ఉంది. ప్లీజ్ ఆ డిఫరెన్స్ అర్థం చేసుకోండి. మనం మన చెల్లెల్ని రక్షించుకుంటున్నాం, ఇంకోటి ఏం చేస్తున్నాడు? వచ్చి చంపేస్తున్నాడు. ఎన్ని లవ్ జిహాదుల కేసులు జరుగుతున్నాయి ఇప్పటికి కూడా? మేరా అబ్దుల్ అలాగే, వాడు అలాంటి వాడు కాదు అనుకుంటే తిక్కలోళ్ళు పెళ్లి చేసుకున్నారు చూడండి వాళ్ళు. ఇంక ఇక్కడ వాళ్ళు ఎవరు మగాళ్ళు కాదన్నట్టు వాళ్ళని చొప్పు తీసి కొట్టారు. వాళ్ళు చచ్చిపోయినందుకు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. బతికుండి వేస్ట్, వాళ్ళు బతికుండి ఇంకో 10 మంది పందుల్ని కానీ, సారీ మనిషి వాళ్ళ మనుషుల్ని కానీ వాళ్ళని ఏమంటారు టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్కి పంపించడం కన్నా వాళ్ళు అప్పుడే చచ్చిపోవడం చాలా బెటర్. వేలాది మంది హిందూ అమ్మాయిలు ఈరోజు లవ్ జిహాద్కి బలయ్యి పెళ్ళైన వెంటనే వాళ్ళ భర్త ముస్లిం కాబట్టి, వీళ్ళు కన్వర్ట్ అవ్వట్లేదు కాబట్టి, వాడు చెప్పింది వినట్లేదు కాబట్టి వీడు చంపేశాడు, అమ్మాయి చచ్చిపోయింది, అది ఇష్యూ కాదు, అది సెలబ్రేషన్ మనకి. ఎందుకనంటే అలాంటి వాళ్ళు బతుకుండి వేస్ట్. నీ తెలివి ఎక్కడ చచ్చింది? వేర్ ఈజ్ యువర్ నాలెడ్జ్? ఎక్కడ బతుకుతున్నావు నువ్వు? నీ రిలీజన్లో ఎవడు మగాళ్ళు లేరా? పోయి వేరే ఎన్ని సిచ్యువేషన్స్ మళ్ళీ ఇప్పటికీ వేలాది మంది అదే సిచ్యువేషన్. వీళ్ళందరినీ తీసుకుపోయి టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్లో జాయిన్ చేస్తున్నారు. పిల్లల్ని కనడం మాత్రమే వీళ్ళ పని. ఒక ముస్లిం ఆవిడ చెప్పిందండి,
ఇన్ ఖురాన్ ఉమెన్ గురించి ఏం రాశారు అంటే మనం ఏం చూస్తామండి, మహిళలు ఏం చేస్తారు? ఇప్పుడు మీరు హిందూ ధర్మంలో తీసుకోండి, సనాతన ధర్మంలో ఏం చెప్తారు, ఏం చెప్తారు? స్త్రీ శక్తి అంటారు. స్త్రీ తర్వాత స్త్రీ అంటారు, స్త్రీ శక్తి అంటారు. అమ్మవారిని పూజిస్తారు, శివుడు అమ్మవారిని పూజిస్తారు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వీళ్ళు ముగ్గురు కూడా అమ్మవారిని పూజిస్తారు. లలిత పరాభట్టారి కానీ అని చెప్పేసి మన ధర్మంలో ఉంది. ఖురాన్లో ఏముంది తెలియదు. ఉమెన్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ వాళ్ళని ఖేత్ అంటారు, అంటే దేర్ ఒక ఫీల్డ్, అందులో మనం విత్తనాలు మాత్రమే వేయాలి, వాళ్ళు దానికే పనికొస్తారని రాశారు. దే ఆర్ ఓన్లీ ఫర్ ద ఫిజికల్ యూస్, అంతకన్నా ఆడవాళ్ళు. వాట్ ఈస్ ఉమెన్ ఎంపవర్మెంట్ యూఆర్ టాకింగ్ అబౌట్ అండి? మీడియాల ముందుకు వచ్చి ఉమెన్ ఎంపవర్మెంట్ అని గుడ్డు డుడ్డు డుడ్డు అరుస్తారు కదా చాలా మంది. బట్ ఆర్ యూ సీరియస్? ఇన్ ఖురాన్ yes is there, is there. ఒక ముస్లిం ఆవిడ వచ్చి చెప్పింది, నేనేం చెప్పట్లే. ఒక ముస్లిం ఆవిడ వచ్చి ఇచ్చిన స్టేట్మెంట్ నేను చెప్తున్నా. దే ఆర్ కన్సిడర్డ్ జస్ట్ యాజ్ అ ఫీల్డ్, వాళ్ళు ఉన్నది కేవలం పిల్లల్ని కనడానికి మాత్రమే, ఓన్లీ వాళ్ళ ఫిజికల్ నీడ్స్ కోసం మాత్రమే వీళ్ళు ఉన్నారు. దిస్ ఈస్ దేర్ స్ట్రాటజీ. నేను ఒకటే చెప్పా, ఇలాంటి బురదల్లో చాలా ఉన్నాయి. వీఆర్ నాట్ గెటింగ్ ఇన్ టు దట్, వీ డోంట్ వాంట్ దట్. మా దేశం బాగుండాలి, మీ ధర్మాన్ని మేము అవమానించాం, కానీ మా ధర్మం జోలికి వస్తే మాత్రం వదిలిపెట్టాం. దిస్ ఈజ్ అ వెరీ క్లియర్ స్ట్రాటజీ. దీనికి మించి ఇంకో స్ట్రాటజీ నా దగ్గర కూడా లేదు, ఎవరి దగ్గర కూడా లేదు.